గురుగ్రహం వక్రగతిని వదిలిన తర్వాత వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతున్నాయి, పూర్తి వివరాలు వీడియో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక గురుగ్రహం సహజ శుభగ్రహం. జ్యోతిష శాస్త్రంలో స్థాన కారకత్వాలు ఉంటాయి, 2, 5, 9, 11 ఇవన్నీ కూడా శుభ స్థానాలు. 2వ స్థానం అంటే ధనం, కుటుంబ విషయాలను తెలియజేస్తుంది. 5వ స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ ఇటువంటి విషయాలను తెలియజేస్తుంది. 9వ స్థానం అంటే డివైన్, ఆధ్యాత్మికత, గురువులు, పెద్దలు ఇటువంటి విషయాలను తెలియజేస్తుంది. 11వ స్థానం అంటే లాభం, సర్కిల్, కోరికలు నెరవేరటం, వ్యాపారం ఇటువంటి విషయాలు, అంటే శుభాలకు సంబంధించి, శుభాలకు కారకత్వాల భావనలకు సంబంధించిన వాటికి ఆధిపత్యం వహించే గ్రహం గురుగ్రహం. అయితే గురుగ్రహం వక్రగతిని వదిలిన తర్వాత పంచమ అష్టమాధిపతి గురుగ్రహం 9వ స్థానంలో ఏప్రిల్ 2023 వరకు ఉన్నారు. కానీ 6 నెలల పాటు గురువు రాహుతో ఉండటం వల్ల గురు చండాల యుగం ఉంది. దీంతో అంత మంచి ఫలితాలు రాలేదనే చెప్పాలి ఆ సంవత్సరం. మరికొంతకాలం 4 నెలల పాటు వక్రీకరణ చెందడం వలన నెమ్మదిగా ఉన్నాయి ఫలితాలు. అయితే జనవరి 1 నుంచి మే 1 వరకు గురుగ్రహం మిత్రక్షేత్రమైన మేషరాశిలో ముందుకు సాగుతూ ఉంది. దీనివలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయనే చెప్పాలి. సాధారణంగా వక్రగతిని వదిలిన తర్వాత గ్రహం బలమైన స్థానంలో, స్వస్థానంలో, అదేవిధంగా దీనికి మిత్ర స్థానంలో ఉన్నట్టయితే గనక ఫలితాలు మంచిగా ఉంటాయి, అంతా శుభమే జరుగుతుంది. అయితే వృశ్చిక రాశి వారికి గురువు వక్రగతిని వదిలిన తర్వాత ఎటువంటి శుభాలు జరుగుతున్నాయి చూద్దాం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఇక గురుగ్రహం 6వ స్థానంలో వక్రగతిని వదిలిన తర్వాత 6వ స్థానం అంటే శత్రు, రుణ, రోగ, బాధ, ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. శత్రు, రుణ, రోగ, బాధ ఈ విషయాలను ఇండికేట్ చేస్తుంది 6వ స్థానం. కాబట్టి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అలర్జీసు, అదేవిధంగా ఇండైజెషన్స్, అదేవిధంగా మీకు సిక్నెస్, ఇటువంటివి అనారోగ్యం ఏమైనా ఉన్నట్టయితే కనుక అవన్నీ పోతాయి. ఒకవేళ ఉంటే కనుక మీకు సరైన వైద్యం అందుతుంది. ఇక వృశ్చిక రాశి వారిలో ఫైటింగ్ స్పిరిట్ పెరుగుతుంది. అంతేకాదు శత్రువుల మీద విజయాన్ని కూడా సాధిస్తారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక విషయాలలో. ఇక గవర్నమెంట్, ప్రైవేట్ రంగంలో ఉన్నవారు మీ వాక్ పటిమ ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇక రుణాల విషయానికి వస్తే గతంలో దేనికి రుణాలు చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనే విషయాలు వీరికి తెలియదు, ఒక అవగాహన ఉండేది కాదు. కానీ ఇప్పుడు రుణాలు ఎలా తీసుకోవాలి, అవి దేనికి ఖర్చు పెట్టాలి అనే దాని మీద ఒక క్లారిటీ అనేది ఉంటుంది వీరికి. అంటే ఒక రుణం చేసి వీరు ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ కొంటే గనుక దానికి తగ్గట్టు ఆ రుణం తీర్చగలమా, ఉద్యోగం ఉంటుంది కానీ ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అయితే కనుక సడన్గా శాలరీ ఆగిపోతుంది, తర్వాత పరిస్థితి ఏంటి అని ఇటువంటి క్లారిటీ వీరికి వస్తుంది. క్లారిటీతో ముందుకు సాగుతారు. ఇప్పుడు ఒక ప్లానింగ్ ఉంటుంది వీరికి. ఇక గురుదృష్టి 6వ స్థానం, 10వ స్థానం మీద ఉంది. 6వ స్థానం అంటే డైలీ సర్వీస్, 10 అంటే వృత్తి. కాబట్టి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి వీరికి. వృత్తిలో మంచి గుర్తింపు వస్తుంది. ఇప్పటికే వృత్తిలో ఉన్నవారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఉంటాయి. మీరు అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. వృత్తిలో పై అధికారుల అంటదండలు, సహోద్యోగులతోటి సహకారాలు మీకుంటాయి. ఇక వృశ్చిక రాశి విద్యార్థులు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. ఇక క్లారిటీతో ముందుకు సాగుతారు. వీరైన ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసి పోటీ పరీక్షలు రాస్తున్నట్టయితే గనక
మంచి సమయం అనే చెప్పాలి ఈ 4 నెలలు. ఇక మీ కొలీగ్స్తో సఖ్యతాభావంతో మెలుగుతారు, పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉంటారు వృశ్చిక రాశివారు. 6వ స్థానంలో ఉన్న గురుడు దృష్టి 12వ స్థానం మీద పడుతుంది. ఇది దేనిని సూచిస్తుంది అంటే, అనుకోకుండా విదేశీయానం, బహుదూర ప్రయాణాలు చేయాల్సి రావటం ఇటువంటివి ఉంటాయి. అంటే ఉద్యోగంలో ట్రైనింగ్ పరంగా కావచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చి వేరే దేశాలకు వేరే ఊర్లో పనిచేయటానికి వెళ్ళడం కానీ ఇటువంటివి కావచ్చు. ఇక వ్యాపారాల నిమిత్తం, వ్యాపార విస్తరణ నిమిత్తం కూడా వీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అది ట్రిప్ పరంగా కూడా మీరు విదేశాలకు లేదా ఉన్న చోటు నుంచి బహుదూర ప్రయాణాలు చేయటం అనేది జరుగుతుంది. ఇక ఈ మాసంలో వీరికి సేవాభావం బాగా పెరుగుతుంది, ఆధ్యాత్మికత వెలివిరుస్తుంది. గురుడు యొక్క దృష్టి 2వ స్థానం మీద పడుతుంది. 2 అంటే ధనం, అదేవిధంగా కుటుంబంలో సఖ్యత, కుటుంబ సౌఖ్యం, ధనం. కాబట్టి ధనానికి ఎటువంటి లోటు ఉండదు, కుటుంబంతో సఖ్యతగా ఉంటారు, కుటుంబంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇక మీరు ఏదైనా బాండ్స్, సేవింగ్స్ ద్వారా మీరు ధనాన్ని సేవింగ్ చేసుకోవాలనే ఆలోచన పెరుగుతుంది, ఒక ప్లానింగ్తో ముందుకు వెళతారు. అంతేకాదు మీలో విన్నింగ్ యాటిట్యూడ్ పెరుగుతుంది, మీకు మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, జీవనశైలిలో మంచి గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 4 నెలల పాటు గురుగ్రహం యొక్క అనుగ్రహంతో. ఇక 4 నెలల్లో 2, 3, 4 ఇంట కుడిజుడున్నాడు కాబట్టి రుణాలు తీసుకుని ప్రాపర్టీ తీసుకుంటారు. ఇక స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉన్నాయి, ఉద్యోగ వ్యాపారాల్లో వీరికి మంచి అభివృద్ధి ఉంటుంది, వ్యాపారాల్లో పెట్టుబడులు లాభాలను ఇస్తాయి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు ఉంటుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి గురుడు యొక్క అనుగ్రహం వలన వీరికి ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి, అదివరకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంచే అవన్నీ కూడా నయమవుతాయి, వీరిలో విన్నింగ్ యాటిట్యూడ్ అనేది పెరుగుతుంది, వీరి ఫుడ్ హ్యాబిట్స్ మారుతాయి, జీవితం మీద ఒక అవగాహన ఉంటుంది, కష్టపడి పనిచేయాలనే తత్వం వీరికి పెరుగుతుంది. ఇక వివాహం కాని వృశ్చిక రాశి వారికి మంచి సంబంధాలు కుదురుతాయి ఈ 4 నెలల్లో. అదేవిధంగా సంతానం లేని వారికి, సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి సత్సంతానం ఉంటుంది, వీరి సంతానం వ్యక్తిలో రాణింపు ఉంటుంది. ఇక వీరు చేయవలసిన పరిహారాలు, 6వ స్థానంలో గురుడున్నాడు కాబట్టి వీరికి గోవుకు గ్రాసం తినిపించాలి. వీరు గురువారం నాడు బాగా నానబెట్టిన శనగలు గోవులకు తినిపించాలి, గోసేవ చేసుకోవాలి. గురుడి ఆశీస్సుల కోసం పెద్దవారి ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి, పెద్దలకు సేవ చేయాలి. ఇక మీరు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టయితే కనుక మీతోటి కార్మికులు, అంటే మీ కింద పనిచేసే కార్మికులు, అంటే టెనెంట్స్, అంటే రెంట్స్ అద్దెకు ఉండేవాళ్ళతో, వీరితో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో దేవాలయాల్లో సేవ చేస్తారు, పేదవారికి సహాయం చేయాలి. ఈ పరిహారాలు పాటించడం వలన వీరి మీద గురువు దృష్టి ఉంటుంది, దీంతో మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.